ఒక పక్క కరోనాతో దేశమంతా కలకలంగా ఉంది. కరోనా నుంచి కాపాడుకునేందుకు కషాయం, గోరువెచ్చని నీళ్లు తాగాలని, రసం తీసుకోవాలని ఇలా ఎన్నో రకాల ప్రచారాలు వచ్చాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రజలంతా వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్తగా కృష్ణపట్నం కరోనాకు ఆయుర్వేద మందు ఉందనేది చర్చనీయాంశంగా మారింది. కరోనా బాధితులకు ఈ మందు వేస్తే తగ్గిపోతుందన్న ప్రచారం అక్కడ జోరుగా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కృష్ణపట్నంలో కరోనాకు ఇస్తున్న మందు గురించే చర్చ జరుగుతుంది. కృష్ణపట్నంలో కరోనా మందు తయారు చేస్తున్న వ్యక్తి పేరు బొరిగి ఆనందయ్య. కోవిడ్ రోగుల పాలట దివ్య ఔషధంగా పేర్కొంటున్న ఈ మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. రైట్కి దంశంపై మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సునీల్, వెరీ గుడ్ మార్నింగ్. సో మొత్తంగా కోవిడ్ రోగులందరి పాలిట కూడా ఇప్పుడు ఆనందయ్య ఆపద్ బాంధువుల కనిపిస్తున్నాడు. మొత్తం యావత్ దేశమంతా కూడా ఒక్కసారిగా ఆనందయ్య వైపు చూస్తుంది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇవన్నింటి కోసం ఎదురు చూస్తున్నారు. మోర్ అప్డేట్స్ ఏంటి కార్తీక్? నెల్లూరు జిల్లాకు సంబంధించి కరోనా నాటు ముందు అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అంటే నెల్లూరు జిల్లాకి కాకుండా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ మందు కోసం అయితే వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ కరోనా మందు కూడా దాదాపు 2 రోజుల నుంచి నిలిపివేసినప్పటికి కూడా ఇక్కడికైతే వేల మంది ప్రజలు అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే అంబులెన్స్ లో కూడా ఆ ప్రాణ పరిస్థితిలో ఉండే వ్యక్తులను కూడా తీసుకొచ్చి అక్కడ అంటే ఆ మందు తయారు చేయకపోయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఆ గ్రామాలకు సంబంధించి కొంతమంది అయితే ముందుగా మందు తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తున్నట్లయితే అత్యవసర ప్రాణ పరిస్థితిలో ఉన్న వారికి అయితే కూడా ఆ కంట్రోల్ డ్రాప్ చేయడం వరకు డ్రాప్స్ వేయడానికి మార్కెట్ కి సంబంధించి కూడా 20 నుండి 30 వేలు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కరోనా ముందుకు సంబంధించి ఆనందయ్య అయితే రాత్రి నుంచి కూడా పోలీసు హ్యాండ్ ఓవర్ లో ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఐసీఎంఆర్ బృందం కూడా నిన్న కృష్ణాపట్నం పోర్టుకు వచ్చి కూడా అక్కడ పర్యటించే పరిస్థితి ఉంది. దాదాపుగా ఇంకా 2 రోజుల్లో కూడా ఈ కేంద్రం నుంచి అయితే నివేదిక రానున్న పరిస్థితి ఉంది. ఈ కేంద్ర నివేదిక కోసం కూడా ఇక్కడ అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఐసీఎంఆర్ నివేదిక కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కరోనా మందుకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఎంతో మంది కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి ఈ ఆనందయ్య ఫ్రీగా ముందైతే పంపిణీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపు ఒక మందు ప్యాకెట్ కు సంబంధించి మనం చూస్తున్నట్లయితే 15 నుండి కూడా 20 వేలు 20 నుంచి 30 వేలు దాకా కూడా అమ్ముతున్న పరిస్థితి కృష్ణపట్నం పోర్టులో నెలకొందని చెప్పుకోవచ్చు కార్తీక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్.